गतोस्य वेंकटपतेर्विष्णु परां प्रेयसी तद्वक्षस्थल नित्यवास रसिकां तत्क्षान्ति संवर्धिनी पद्मालंकृत స్వామివారి దర్శనం కలుగుతూ ఉన్నది. ఈరోజు నిజంగా చాలా విశేషం. ఆలయాల సంస్కృతికి ఆలవాలమైనటువంటి వైశిష్యం కలిగినటువంటి ప్రదేశాలు. గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ధ్వజారోహణతో. అమ్మవారికి కళ్యాణం నిర్వహించబడుతోంది తిరుచానూరులో. స్వామివారి నిత్య కళ్యాణ శోభితుడవుతున్నాడు తిరుమలలో. ఇంతకు మించిన భాగ్యం ఏముంటుంది? వీటన్నింటినీ ఒకే చోట కూర్చుని మనం చూడగలిగేదనే భాగ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం. అయితే పాంచరాత్రాగమాన్ని అనుసరించి తిరుచానూరులో అర్చకర స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తారని రోజు చెప్పుకుంటున్నాం. ఈ తల్లి వైభవాన్ని ఎలా చెప్పుకోవాలి అన్నప్పుడు, కొలనులో ప్రభవించి కోటి కాంతులతోడ ఇలలో అనలక్ష్మివై వెలసినావు. కలశారాధనకు సన్నద్ధమవుతున్నారు. రజత కలశములో పుష్పములు చూతపల్లవములంటే మామిడాకులు నారికేళ ఫలాన్ని ఉంచి పుష్పాలతో అలంకరించి విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన ఆది కైంకర్యాలన్నింటినీ కూడా సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తూ రక్షాబంధన పూజ యజ్ఞోపవీతానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నారు పాంచరాత్రాగమం ప్రకారం అర్చకవరేణ్యులు. శ్రీవెంకటేశుని చిత్తమ్ములో నిలిచి శ్రీదేవియను పేర చలగినావు. ఆర్తులందరికీ అభయంబునందించి ఓ తల్లి, ఆర్తులందరికీ ఆర్తులు అన్నార్తులు, ఆర్తులు నిన్ను వేడుకుంటారు, అన్నార్తులకు అన్నప్రసాదాన్ని కూడా ఇస్తావు. ఆర్తులందరికీ అభయంబునందించి అలర్మేల్మంగవై అలరినావు. అలమేలు మంగమ్మ కరుణ రసాంతరంగా అంటారు. అటువంటి తల్లి పద్మాక్షి అని పిలువబడుతూ ఉన్నది, పద్మ సంభవాన్ని పిలువబడుతున్నది, పద్మనాభ ప్రియా అని పిలువబడుతున్నది, చంద్రానన అని పిలువబడుతున్నది, చంద్ర సహోదరి అని పిలువబడుతున్నది, పుణ్యగంధ అని పిలువబడుతున్నది. వీటిని మనం గమనిస్తే పద్మాక్షివే నీవు, పద్మ సంభవ వీవు,
పద్మనాభుని ప్రియ పత్ని నీవు, చంద్రాననము నీవు, చంద్ర సోదరి వీవు, పొరుపు మీరడి చతుర్భుజవు నీవు, పుణ్యగంధము నీవు, పుష్టి రూపుని వీవు, భువనత్రయాలకు పూజ్యవీవు. ఎందుకని ఇన్ని విషయాలు చెప్పుకుంటున్నామంటే, 14 భువనములు బ్రహ్మాండమెల్లను పాలించి రక్షించే ప్రభుడైనటువంటి స్వామివారికి నీవు దేవేరువై విరాజిల్లుతూ ఉన్నావు. విశ్వమాతవు నీవు, వేదవేద్యవు నీవు. శ్రీ సూక్తంలో నీ వైభవమే చెప్పబడుతుంది. కొద్దిసేపట్లో వేద పండితులు వేదాన్ని వినిపిస్తారు. అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిస్తూ వేదాన్ని వింటూ అమ్మ అనుగ్రహాన్ని పొందడం కూడా చాలా విశేషంగా ఉంటుంది. ఆ మంగళవాయిద్యాలతో వేదనాదాలతో కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. వీక్షిద్దాం. ఏకవిగుంసైత్యేకవిగుంసః వై ఏతే శ్రుతాః ఏత
तस्मिन्ने प्रतिष्ठिता इति प्रतिष्ठिताः यः एवं वेदाय तस्मिन्ने एव श्रयते तस्मिन्ने प्रतिष्ठते तिष्ठते गायत्रेण छन्दसा द्रवृत इति त्रिवृते स्तोमाया ज्योतिः दधत इति द्रवृत इति त्रिवृता ब्रह्मवर्तसेन पञ्चदशा इति पञ्चदशाया ज्योतिः दधत इति पञ्चदशेन इति पञ्चदशेन ओजसा वीर्येण सप्तदशा इति सप्तदशाया ज्योतिः दधत इति सप्तदशेन इति सप्तदशेन प्राजापत्येन इति प्राजापत्येन प्रजननेन इति प्रजननेन एकविघुंसाया ज्योतिः दधत इति एवादत स्तोमाया ज्योतिः दधत इति अधो इति एवास्तोमम् अभिव्रेति नेति यावन्तः वै स्तोमाः तावन्तः तावन्तः लोकाः तावन्ति ज्योतिकंसि एतावतः एवास्तोमान् एतावतः कामान् एतावतः लोकान् एतावन्ति ज्योतिकंसि ब्रह्मवादन इति ब्रह्मवादिनः वदन्ति सा तु वै यदेताया केशोमेन चग्ने सोमेन यजमानः नेति सर्व सोमेन यजेता इति यस्य प्रभृतमिति त्रिवृतम् अन्तर्यन्ते चन्तायन्ते प्राणादि प्राणान् तस्यान्तायन्ति प्राणेषु प्राणेषु मे अपि ते असतमिति खलु यजमानः यजतेस्य पञ्चदशमिति पञ्चदशम् अन्तर्यन्ते चन्तायन्ते वीर्यं तस्यान्तायन्ति वीर्ये असते इति खलु वै यज्ञेन यजमानः यजतेस्य सप्तदशमिति सप्तदशम् अन्तर्यन्ते चन्दायन्ति प्रजामिति प्राजा तस्यान्तायन्ति प्रजायामिति प्राजायां मे अपि असते इति खलु वै यज्ञेन यजमानः यस्य एकविघुंसमित्येकविघुंसान्तर्यन्ते चन्दायन्ते प्रतिष्ठामिति प्रतिष्ठां तस्यान्तायन्ते प्रतिष्ठायामिति प्रति मे अपि असते इति खलु वै यज्ञेन यजमानः यस्य तृणवमिति त्रिणवम् अन्तर्यन्ति चन्दायन्ति ऋतो न जातस्य नक्षत्रियां जायराजमिति वीराजम् ऋतुषु मे अपि असते नक्षत्रियायां च विराजयति वीराज इति खलु वै यज्ञेन यजमानः यस्य त्रयत्रिगुंसमिति त्रया अन्तर्यन्ते चन्दायन्ति देवताः तस्यान्तायन्ति देवता सोमे वैति असदयति खलु वै यज्ञेन यजमानः वै सोमानाम् अवमं परमदाम् परमदामेव गच्छति त्रिवृत्ति त्रिवृत् वै सोमानाम् अवमः त्रिवृत्ति त्रिवृत् परमः या एवं वेद परमदामेव गच्छति अङ्गिरसा वै सत्रम् आसदाते सुवर्गमिति सुभागं लोकम् आयन तेषाम् हविष्मान् च हविष्कृति हविष्कृत च अहीयतां सौ अगामयतां सुवर्गमिति सुभागं लोकम् इति द्विरात्रमिति द्विरात्रम् अवसराम् एते आरताम् तदा वैतौ सुवर्गमिति सुभागम् लोकम् अहिताम् या एवं विद्वान् द्विरात्रेण కళ్యాణోత్సవం నిర్వహించుకునే అమ్మవారికి పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అర్చక స్వామి వారి కైంకర్యాలు నిర్వర్తించే వైభవాన్ని వీక్షిస్తున్నాం. కంకణధారణ అంటారు. భక్తరక్షణ దీక్షా తత్పరుడై విరాజిల్లే స్వామివారికి వెన్నంటి ఉండే నిత్య హనపాయి నీ అమ్మవారు. ఎందరినో ఆయన రక్షించాడు. అందుకనే కరిరాజు ప్రవగా ధరణికి అరుదించు విష్ణువు వెను వెంట విడలినావు. అమ్మవారిని గురించి చెప్పుకుంటే భాగవత పురాణంలో గజరాజును రక్షించడానికి సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదో ఈ సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతి మన్నింపడా కర్ణికాంతరమల్లమ్మ తక్కనొత్తడు వివాద ప్రోదత శ్రీకుచో పరిచయ లంచలమైన జీరడు గజప్రాణావనోత్సాహి అయి అంటాడు. గజరాజుని రక్షించాలనే తపనే తప్ప తన వెంట ఎవరు వస్తున్నారు చూడాలా, తన వెంటని సిరిలచ్చి వెంటని అవరోధ భ్రాతమున అన్నట్టు. అలాగే కరిరాజు ప్రోవగా ధరణి కరుదించు విష్ణువు వెనువెంట విడలినావు. కదిలొచ్చేసో స్వామివారితో
శ్రీరామచంద్రుడై శ్రీహరి జనియింప సీతమ్మ వై చంత చేరినావు. ఆయన గారు వైకుంఠాన్ని వదిలిపెట్టి శ్రీరామచంద్రుడిగా వచ్చాడు త్రేతాయుగంలో. నీవేమన్నా ఊరుకున్నావమ్మా, సీతమ్మగా జానకీదేవిగా భూలోకానికి వచ్చేసావు. శ్రీకృష్ణస్వామిగా ఆకృతి కొనినంత తరుణి రుక్మిణి రూపు దాల్చినావు. భగవంతుడు ద్వాపరయుగంలో కృష్ణావతారంలో వచ్చాడు. నీవప్పుడు కూడా ఊరుకోలేదే, రుక్మిణీదేవిగా నీ అవతార వైశిష్యాన్ని చూపించావు. ఇంతవరకు యుగాల్లో చెప్పినటువంటిదే, కానీ ఇప్పుడు మనం అనుకుంటే శ్రీవెంకటేశుడై చలగు వెన్నుని చేరి పద్మావతి గధర పరిగినావు. ఆయన గారు వెంకటేశ్వర స్వామిగా వచ్చాడు, నీవు పద్మావతి అనే పేరుతో ఈ తిరుచానూరులో వేయించేసి ఉన్నావు. అమ్మా, నీవు ఎల్లప్పుడూ స్వామిని వెన్నంటూ ఉంటావు. అందుకే జగదాచార్యులైన భగవద్ రామానుజులు భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అన్వధికాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవలనాయం భగవతీం శ్రీయం దేవీం నిత్య అనపాయినీం అన్నారు. కాబట్టి అన్ని వేళల స్వామిని అనుసరించి అనపగామిని అను పేరు పొందినావు. స్వామి ఎదలోన కొలువుండి సకల జనులను చల్లగా చూడుమమ్మ మా తల్లి. తల్లి పద్మావతి, అందరినీ చల్లగా చూడు. నీ చల్లని చూపులతో స్వామి యొక్క అపారమైనటువంటి కృపా కటాక్ష వీక్షణములతో ప్రతి ఇంట ఆనందము వెళ్ళి విరియాలి. రాముడైనా కృష్ణుడైనా వెంకటేశుడైనా ఒకటే అనేటటువంటి భావనతో ఈ ఉత్సవాలను వీక్షించారు. అజయతే అంతరిక్షం అజయన్ తద్ధోరాత్రేణే రాత్రేణ అమం లోకం అజయన్ తద్ధో అంతరిక్షం తస్మాత్ రుద్రాఘాతుకా నాయతనాయతనాయతనా తస్మాత్ శిథిలం వై మధ్యమం అహత్రాత్రేదిత్రి విధి తద్ అవైద్యతే వైద్యతమం మధ్యమస్యాజ్యం భవతి సోక్తానేది సోక్తాని సగం సుతి షోడశిన సగం సుతి అన్నాధృత్యై అతిథిలం భావాయేతిథిలం తస్మాద్రాత్రేది త్రిరాత్రమైత్యగ్ని సోమా ప్రథమం సత్రాత్రేచ్యతి రాత్రం లోకానామిధృత్యాయిత్రీణి సదానోచేనాహమిత్యనోచేనాహమవ్యవచ్ఛిన్నాని ఛిందే విరాజమితి విచ్ఛిన్నదాని విచ్ఛిన్నదాని సహస్రతమేది సహస్రతమే తస్యామింద్రాజ విష్ణు చ వ్యాయచ్చేదామితి వి ఆయచ్చేదాం సాయింద్రామణ్యతం విష్ణు సహస్రం వర్క్షతేభాగైతిభాగైంద్రాతృతీయ విష్ణు అభ్యనోచదైత్యభి అనోచతేజిగ్యతో ఇది తాం వై ఏదా అచ్చాభాగ.
అమ్మవారి కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు కన్యాదానాది కైంకర్యాలు వీక్షించి హోమానికి సన్నద్ధమవుతున్నారు అర్చక స్వామివారు. నతే వర్ణయితం శక్త్యా గుణాన్ జిహ్వాపి వేదసే వేదసహ అంటారు. నతే వర్ణయితం శక్త్యా గుణాన్ జిహ్వాపి వేదసహ. అమ్మా, నీ యొక్క కళ్యాణ గుణములను వర్ణించుటకు నాలుగు మొలక ముఖములు కలిగిన బ్రహ్మ అయినా అలా అనుసంధానం చేయగలుగుతాడా? అటువంటి నీవు అసంఖ్యేయమైనటువంటి కళ్యాణ గుణములు కలిగి నారాయణుని చేపట్టి నారాయణి అని పిలువబడుతూ ఆనందంగా ఉంటే స్వామి పెండ్లు కుమారుడిగా వేయించేసి అనేక రకములైనటువంటి పుష్పముల చేత అలంకారభూషితమైనటువంటి విధానంతో దర్శనమిస్తూ ఉన్నాడు. నీ గొప్పతనం ఏమని వర్ణించగలం తల్లి? ఏమడి ఏమని పొగడుదునే ఆమని సొబగుల అలమేల్మంగా అంటాడు హనుమాచార్యుల వారు. భృగు మహర్షికి నీవు చక్కగా కుమార్తెగా భార్గవిగా లభించి తర్వాత క్షీరసాగరములో క్షీరసాగర కన్యకవై లక్ష్మీదేవిగా విరాజిల్లి నీ అవతార వైశిష్యాలు ఇన్ని అని చెప్పడానికి వీల్లేనటువంటి రీతిలో అనేక విధములైనటువంటి రూపములతో వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్ నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం అని చెప్పినట్లుగా ఒక్కసారి అమ్మవారిని చూచినప్పుడు కలిగే అనుభూతి ఆనందము వర్ణనాతీతం. ఇప్పుడు హోమాన్ని నిర్వర్తిస్తున్నారు. దీని తదుపరి మాంగళ్య పూజ, మాంగళ్య ధారణాది కైంకర్యాలు, ప్రతినిత్యము అమ్మవారి కళ్యాణం చూస్తాం కదండి. అంటే ఎప్పటికప్పుడే నవం నవం నూతనత్వం నవ్యత్వం అంటారు. ఏ రోజు కారోజు కొత్తదనం కనపడుతూ ఉంటుంది. చూచేటటువంటి చూపులో, పలికేటటువంటి మాటలో, వినేటటువంటి విధానములో, చేసేటటువంటి కైంకర్యములో ఎప్పటికప్పుడు కొత్తదనం కనపడుతూ ఉంటుంది. అందున అమ్మవారిది కళ్యాణోత్సవం ఎన్నిసార్లు చూచినా మనకు తనివి తీరదు. అటువంటి అమ్మవారు ఈనాడు భక్తులందరినీ అనుగ్రహించటానికి ఈ విధంగా కళ్యాణోత్సవ రూపంలో దర్శనమిస్తూ అందరినీ అనుగ్రహిస్తోంది. అందుకనే శ్రీ వెంకటేశుని చిత్తమ్ములో నిలిచి ఆయన హృదయంలో ఉంటుంది. ఎప్పుడు ఆయన చిత్తము భక్తులపైన ఆధ్యాత్మిక భావనగా ఉండేట్టుగా చూడండి అమ్మవారు అలా మన ఇంటికి కదలి వస్తున్నటువంటి ఒక భావన కలిగించారు. వేదములు కూడా మాతృదేవో భవ అని చెబుతున్నాయి. అమ్మ మొదటి దైవము అంటారు. కాబట్టి తల్లికి నమస్కరించి తల్లి దీవెన పొంది తల్లి అనుగ్రహానికి పాత్రుడై శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన ధురీణుడై 14 సంవత్సరములు వనవాసము చేసి దుష్ట సంహారం చేయటంలో ఆయన్ని వెన్నంటి ఉన్నటువంటి జానకీదేవి చాలా గొప్ప విశేషం. శ్రీరామచంద్రుడై శ్రీహరిజని ఇంప సీతమ్మయ్య చెంతజేరినావు అంటారు. అదేవిధంగా అవతారముల్లో కృష్ణావతారం చాలా గొప్పది. శ్రీకృష్ణావతారంలో ఆయన ఒక మాట చెబుతాడు, ధర్మ సంస్థాపన కోసం అవతరించాను అని. కారణం ఏంటంటే, అనన్యా అత్యంత ఎంతో మాం యజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వాహామ్యహం. ఇది యథార్థం కూడా. ఎందుకంటే ఎవరైతే సర్వకాల సర్వావస్థల్లో తనది కాదు అంతా భగవంతునిది అని భగవంతుడి మీద భారం వేస్తారో వారి యొక్క బాధ్యతను, వారి భద్రతను నేను చూస్తాను. భద్రత కలిగిస్తాడు కనుక భగవంతుడు అంటారు. అలాంటి భగవంతుడి వైభవం, లోకపావనైనటువంటి అమ్మవారి వైశిష్యం పొందుపరచబడి తిరుచానూరులో పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఆగమం ఇది అని అంటారు. అటువంటి ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చక స్వామివారు
హోమ కైంకర్యం నిర్వర్తిస్తూ ఇంద్ర యమ వరుణ కుబేర నిరుతి ఈశాన్యాది దిక్పాలకులందరినీ కూడా ఆహ్వానిస్తారు. అగ్ని ముఖావై దేవాహ అని ేనాశ్రీమేవాహస్రూపాణి ేనాం సమితి అర్థయతి తస్యాోత్సాయేచ్చు ఉత్సాయ కర్ణేరంతే అదితే సరస్వతి ప్రియే ప్రియ శ్రీమహే విశ్రుతి శ్రుతి ఏతాని తే అగ్ని సుకృతమితి సుకృతం మా దేవేషు దేవేభ్యాయేతి అన్మితి ఏనం దేవా బుధ్యంతే స్వర్గమిగం గమయా ఇది ఆహ స్వర్గమితి సువాగం ఏవాయనం లోకం సా మా జ్యోతిష్మంతం లోకం గమయా ఇది జ్యోతిష్మంతం ఏవాయనం లోకం గమయతి సా మా సర్వాణి పుణ్యాని లోకాన్ పుణ్యాని లోకాన్ని గమయతి సా ప్రతిష్టామితి ప్రదేశాం పశుభిరితి పశుభిః సహ పునః మాయేతి విశదాదిరైతి ప్రజయతి ప్రాజయా పశుభిరితి పశుభిరయ్యాం ప్రతీతి సాపేతి ప్రజావానితి ప్రజావాన్ పశుమానితి పశుమాన్ రయమానితి రయమాన్ భవతి ఏవం వేదతాం బ్రహ్మణే వా హోత్రే వా గాత్రే చతుర్గాత్రే వా ధర్యవే సహస్రం అస్య సా దత్తా భవతి సహస్రం అస్య ప్రతిగృహీతమితి ప్రతి గృహీతం భవతి తాం అవిద్వాన్ తాం ప్రతీతి గృహీయాత్ ఏకాసీన సహస్రం ఏకాం త్వా భూతాం ప్రతీతి సహస్రం ఏకా మహాభూతాయేతి విషమా సహస్రం ఇది ఏకాం ఏవాయనాం భూతాం ప్రతీతి సహస్రం యా ఏవం వేద శోనా అసి సుసేతి సుసేవేతి సుసేవా శోనా మా ఇది తిరుచానూరు దివ్యక్షేత్రంలో అమ్మవారికి నిర్వహించేటటువంటి కళ్యాణోత్సవం. కళ్యాణం కమనీయం రమణీయం. ఆర్తరక్షణే పరమావధిగా ఉన్నటువంటి తల్లి, నీ కటాక్షము ఎంత గొప్పదంటే నిన్ను వర్ణించాలంటే కవులు అనేక భావనలు పొందుతారు. నీ దీక్షా తత్పరత చాలా గొప్పది. అమృతమును వర్షించు నీలిమేఘము వంటి దాని నీవు. స్వామివారు నీలమేఘ శ్యామల కోమల గాత్రుడు. అంతేకాకుండా నీవు ఉదయముతోనే చూచినప్పుడు ఒక పుష్పము విశేషించి పద్మము వికసిస్తే ఎంత సుందరంగా ఉంటుందో, సూర్యోదయం వేళ పద్మము వికసించినప్పుడు ఉండేటటువంటి అందము, చూచినప్పుడు కలిగే ఆనందము, నీ యొక్క కృపాకటాక్ష వీక్షణముల ద్వారా మాకు లభించేటటువంటి వైశిష్యము మాటల్లో చెప్పడం తరమా, నీ వైభవాన్ని వర్ణించ ఫణిపతికి శక్యమా, బృహస్పతికి శక్యమా, వాచస్పతికి శక్యమా, శచీపతికి శక్యమా, వెంకటాచలపతిని చేపడుతున్నటువంటి నీవు అత్యంత దయార్థ హృదయురాలువు. మాంగళ్య పూజ జరుగుతూ ఉన్నది. శుభప్రదమైనటువంటి మాంగళ్యములు. భారతీయ జీవన వ్యవస్థలో గృహస్థాశ్రమ ధర్మానికి ప్రధానమైనటువంటి భూమికను పోషించే మాంగళ్యములు. పసుపు కుంకుమలు అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటివి, అలంకార ప్రాయమైనటువంటివి. పసుపు కుంకుమలతో అమ్మవారిని కుంకుమ పూజతో అమ్మవారిని పూజిస్తే
తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ద్రవ్యాలు ఇలా వినియోగించి ఈ సమయంలో హారతి ఇవ్వాలి, ఈ సమయంలో ధూపం ఇవ్వాలి, ఈ సమయంలో నీరాజనం సమర్పించాలి, ఈ సమయంలో నైవేద్యం సమర్పించాలి, ఇవన్నీ ఎవరు చెప్తారు? ఆగమ శాస్త్రంలో పొందుపరచబడి ఉంటాయి. విశేషించి పాంచరాత్రాగమంలో ఈ కైంకర్యాలన్నీ కూడా ఒక్కొక్క కైంకర్యానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. వాటన్నింటినీ కూడా అర్చక స్వామివారు సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తూ మాంగళ్య ధారణకు సన్నద్ధమయ్యేటటువంటి శుభవేళ మాంగళ్య పూజను గావిస్తూ ఉన్నారు. స్వామివారు లోకరక్షణ దీక్షా తత్పరుడైతే అమ్మవారు స్వామివారిని వెన్నంటి ఉంటుంది. ఎప్పుడు కూడా అమ్మవారు చెంత ఉన్నప్పుడు స్వామివారి భావన ఒకలా ఉంటుంది, అమ్మవారు చెంత లేనప్పుడు స్వామివారి భావన ఒకలా ఉంటుంది. దీనికి శ్రీమద్ రామాయణమే తార్కాణం. కాకాసురుడనే రాక్షసుడు వచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు శ్రీరామచంద్రుడు దర్పణ తీసి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు. లోకాలన్నీ తిరిగొచ్చాడు ఎవరి వల్ల కాల. చివరికి జానకీదేవి క్షమించమని చెప్పింది, మనవాడే పోనీ ఏదో తప్పు చేశాడని క్షమించాడు. అదే సీతాదేవి లంకానగరంలో దూరంగా ఉన్నది, రామచంద్రుడికి దూరంగా ఉన్నది. దుర్మార్గ ప్రవృత్తి కలిగిన రావణాసురుడిని ఒక్క రామబాణముతో తుదముట్టించాడు. కాబట్టి తప్పు చేసినా కూడా క్షమించమని చెప్పగలిగినటువంటి క్షమాగుణాన్ని స్వామిలో పెంపొందింపజేసేటటువంటి ఓ తల్లి, నీకు మాంగళ్యధారణ జరుగుతోంది, వీక్షిద్దాం. మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు శ్రీనివాస మనోరాజ్య నాయకయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, శ్రీనివాస మనోరాజ్య నాయకయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, వరమణి గణ సద్మ. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, ఇరువురి
దాంపత్యము విశ్వానికి శుభకరము ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము భక్తాళికి హితకరము పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం శ్రీ వరసతి పద్మావతి శ్రీనివాస గళహారం శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం శ్రీ వరసతి పద్మావతి శ్రీనివాస గళహారం శ్రీనివాస గళహారం పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు తాదాత్మ్యం ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం పద్మా శ్రీనివాస దివ్యమూర్తి తాదాత్మ్యం ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు భక్తావన దీక్షారత చిద్విలాసుడు చిద్విలాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు 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 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే.
నీరాజనాన్ని దర్శిద్దాం. అమ్మవారికి సమర్పించిన పుష్పమాలను స్వామివారికి అలంకరిస్తారు. స్వామివారికి అలంకరించిన పుష్పమాలను అమ్మవారికి సమర్పిస్తారు. పరస్పర పుష్పమాల పరివర్తనం ద్వారా ఇరు మనసులు ఒకటై ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకుని అర్థవంతమైనటువంటి సార్థకయుక్తమైనటువంటి జీవనాన్ని కొనసాగించండి భక్తులారా అని చెప్పడానికే ఈ పుష్పమాల పరివర్తనం ప్రధానమైన భూమికను పోషిస్తూ ఉంటుంది. పువ్వులు ఎన్నో కానీ చేరేది అమ్మవారి చెంతకే. అందున పద్మసరోవరములో ఆవిర్భవించినటువంటి పద్మ పుష్పమాల సౌందర్యమైనటువంటి వైభవం స్వామికి చాలా ఇష్టం. అందుకే చెప్పారు, పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. ఇవన్నీ ఒక ఎత్తైతే విష్ణుప్రియే విశ్వమనోనుకూలే తత్పాద పద్మం మై సన్నిధత్వా అన్నారు. పద్మ సరోవరములో పద్మాసన భంగిమలో పద్మములో ఆవిర్భవించి పద్మముల వంటి ముఖారవిందముతో పద్మములు చేతబూని పద్మావతి అని పిలిపించుకునేటటువంటి పద్మోద్భవ సుందవి పద్మదళాయతాక్షి, చూచిదినమ్మ నిన్ను తిరుచానూరు పురంబునన్. ఈ తలంబ్రాల కార్యక్రమంలో చూచితి శ్రీవెంకటేశు వక్షస్థలంబునన్, చూచితి పద్మ సరోవరంబునన్, మరి ఇప్పుడో చూచుచుంటుని శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంబునన్ అని సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వారందరికీ కూడా పద్మావతి అమ్మవారి అనుగ్రహం సర్వకాల సర్వావస్థల్లో ఉండాలని వేడుకుంటూ నీరాజనాన్ని దర్శిద్దాం. పద్మావతి పాహి అలర్మేల్మంగ, పద్మనాభ ప్రియ అలర్మేల్మంగ అని ఆ తల్లిని వేడుకుంటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. విద్వాన్ పంచరాత్రేణేతి పంచ వై పురోడాస పశూన్ ఏవేతి రందే అన్నం వై పురోడాస అన్నం ఏవేతి అన్నాదైత్యన్నాద పశుమాంత పశుమాన్ భవతి విద్వాన్ చతురాత్రేణ యజతే పంచరాత్రమితి పంచరాత్రమతి అహరై సారథో నృజతాయం విద్వాన్ పంచరాత్ర యజతే ప్రేతి జాయతే ఋతవా సృష్టా నవ్యవర్తంతేతి ఆవర్తంత పంచరాత్రమితి పంచరాత్రం అపశన్నతం యతి అహరణ్యతేన అయజంత వ్యావర్తంతేతి ఆవర్తంత ఏం విద్వాన్ పంచరాత్రేణేతి పంచరాత్రేణ యజతే వీతి పాపన భ్రాతృణ వర్తతే సార్వసే నిర్తి సార్వసేమి సోమాన్ సామితి ఏదం పంచరాత్రమితి పంచరాత్రం ఏతి వై సహస్రం వసూన ప్రేతి ఆత్మోదయ. పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సమస్తమితములైనటువంటి హోమ ఫలితము కూడా ఈ పూర్ణాహుతి ద్వారా దేవతలందరికీ కూడా చెందేటట్లుగా పూర్ణస్య పూర్ణమాదాయ అని చెప్పినట్లు ఈ పూర్ణాహుతికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇంద్రాది దిక్పాలకులందరూ కూడా హవిస్సులు అగ్ని ద్వారా పొందుతారు. తదుపరి పూర్ణాహుతితో హోమకైంకర్యం అగ్నిలో ఆద్యము పడ్డప్పుడు జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. సమాజంలో మంచి కూడా ఇలాగే వెలుగొందాలి. పరిపూర్ణమైనటువంటి భక్తి భావనతో
భగవంతుణ్ణి వేడుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో వెలుగొందాలి అనే విధానానికి పూర్ణాహుతి. యజ్ఞ రక్షకుడు కాబట్టి యజ్ఞో యజ్ఞపతిని యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన అన్నట్టు ఈ యజ్ఞయాగాలు భారతీయ జీవన వ్యవస్థకు తార్కాణమై విరాజిల్లుతూ ఉంటాయి. గోపుర ప్రాకారములతో కలశ వైశిష్యముతో తిరుచానూరు దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక భావనాయుక్తమై అమ్మవారి నిత్య నివాస స్థానమై వెలుగొందుతూ ఉన్నది. భక్తులంతా కూడా భక్తితో వీక్షిస్తుంటే చూచేవారికి ఆనందం కలుగుతూ ఉంటుంది. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంట ఆండ్ల నడిమి పెళ్లి కూతురు పేరంట ఆండ్ల నడిమి పెళ్లి కూతురు విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పేరంట ఆండ్ల నడిమి పెళ్లి కూతురు విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు Thank you.
ఉంటుంది.